మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజా మండలం శ్యాంపురం తెదేపా క్యాంపు కార్యాలయంలో రేగిడి మండలం లచ్చన్న వలస గ్రామం వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు నారాయణ వలస గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు వంగర మండలం బంగారు వలస గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు తెదేపాలో చేరారు వీరిని సాధారంగా ఆహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేశారు ఈ కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎస్సీ బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయన్నారు అనుభవం బాధ్యత ఉన్న నేతగా మనకోసం చంద్రబాబు నాయుడు చేసే పోరాటంలో ప్రజలందరూ అండగా నిలవాలన్నారు